Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాల రామనామ స్మరణ రామతీర్థంలో రాజకీయ క్రీడ. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ రామతీర్థం చుట్టూనే తిరుగుతున్నాయి. శ్రీరాముడి విగ్రహానికి అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సహజమే, అయినా వారిలో వారే మైలేజీ కోసం గొడవలు పడడం మరింత ఆసక్తి కలిగించే అంశం. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే బీజేపీ స్పందించింది. జనసేనాని అంతకంటే తీవ్రంగా స్పందించారు. అయితే వీరిని వెనక్కి నెడుతూ ఏకంగా చంద్రబాబు రామతీర్థానికి వెళ్ళొచ్చేసరికి టీడీపీకి మైలేజీ పెరిగింది. చంద్రబాబు పర్యటనతో ఏదో జరిగిపోయిందని కాదు గాని మంది మార్బలంతో బోడికొండ మెట్లెక్కడం లాంటివన్నీ టీడీపీ అనుకూల మీడియాలో మారుమోగిపోయాయి. అసలు తాను రామతీర్థం వెళ్లడమే ఓ పెద్ద విజయం అన్నట్లుగా చంద్రబాబు విజయ చిహ్నాన్ని చూపెడుతూ బొటనం వేలు పైకెత్తి అభివాదం చేస్తూ హడావిడి చేశారు. దీంతో సహజంగానే బీజేపీ నేతల్లో కలవరం మొదలైంది. టీడీపీ ఈ విషయాన్ని హైజాక్ చేసిందనే ఆలోచనతో చంద్రబాబు రామతీర్థంలో ఉండగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ హయాంలో జరిగిన తప్పుల్ని ఆలయాల కూల్చివేతను ప్రస్తావించి చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఇక సినిమా షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్కి కూడా అర్జెంటుగా రామతీర్థం వచ్చేయాలనిపించింది. పనిలో పనిగా పాకిస్తాన్తో పోలిక పెడుతూ వైసీపీ సర్కార్పై విమర్శలు సంధించారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్లో ఆలయాలు కూల్చివేస్తే అక్కడి ప్రభుత్వం 45 మందిని అరెస్ట్ చేసిందని, ఆలయాల పునర్నిర్మాణ బాధ్యత తీసుకుందని గుర్తు చేశారు పవన్. ఆ పార్టీ తెగువ జగన్ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఇదంతా ప్రెస్ మీట్ రాజకీయం కావడంతో పెద్దగా జనాలకు ఎక్కలేదు. దీంతో పవన్ నేరుగా రామతీర్థం రావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే రామతీర్థ ధర్మయాత్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది జనసేన. ఈ నెల 5న ఈ యాత్ర ఉంటుందని ప్రకటించారు. బీజేపీతో గొడవ ఎందుకని అనుకున్నారో ఏమో. బీజేపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో అంటూ కేవలం జనసేన తరఫున మాత్రమే ఈ ప్రెస్ నోట్ విడుదలైంది. ఇక ఈ యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఉత్తరాధ్రాన్ని చుట్టి వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు క్రిష్కి కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్తో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్, అలా కాల్ షీట్లు ఖాళీ అవ్వడంతో ఆ టైంని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు పవన్. మొత్తం మీద రామతీర్థం వ్యవహారంలో ప్రతిపక్షాలన్నీ మైలేజీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రామనామస్మరణలో హనుమంతుడనే మించిపోతున్నాయి.